శ్రీకాళహస్తి పట్టణ మరియు పరిసర గ్రామాల్లో బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాలు నెలకొల్పి ఉత్సవాలు జరిపేందుకు అనుమతి లేదని అధికారులు వెల్లడించారు. శ్రీకాళహస్తి పట్టణంలో చవితి కొనుగోళ్లకు 3 రోజుల పాటు రోజంతా వ్యాపారాలకు అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో పోలీసు అధికారులతో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ చవితి ఉత్సవాల నిర్వహణపై చర్చించారు. కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాలు పెట్టి వేడుకలు జరిపేందుకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, వన్ టౌన్ సీఐ నాగార్జున రెడ్డి, టూ టౌన్ సీఐ శివరాముడు విలేకరులతో మాట్లాడుతూ కరోనా మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉన్న దృష్ట్యా ఏడాది వినాయక చవితి ఉత్సవాలకు బహిరంగంగా నిర్వహించేందుకు అనుమతి లేదని తెలిపారు. తమ తమ ఇళ్లలోనే మట్టి వినాయకులను పెట్టి పూజించుకొని ఇళ్లలోనే నిమజ్జన కార్యక్రమాన్ని చేసుకోవాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పుడు కరోనా విస్తృతంగా ఉన్న నేపథ్యంలో మన కోవిడ్ ప్రోటోకాల్ను అనుసరించి వినాయక చవితి వేడుకను నిర్వహించుకోవాలి. అందుకోసం మనం ఈ యొక్క వినాయక చవితిని గత సంవత్సరం గతంలో చేసుకున్నట్లు కాకుండా ఈసారి కొంత సర్దుబాటుతో చేసుకోవాలి. మనం గతంలో అయితే అందరూ తెలుసు, మనం వీధుల్లో అందరూ ప్రాంత ప్రజలంతా కలిసి విగ్రహాలు పెట్టుకొని వాళ్ళు కొన్ని రోజుల పాటు ఒక వేడుకలా చేసుకొని ఉత్సవం ద్వారా ఊరేగింపు ద్వారా నిమజ్జనం చేస్తారు. కానీ ఇప్పుడు కరోనా అనేది కరోనా నేపథ్యంలో ఎవరు కూడా వీధుల్లో ఎక్కడ కూడా విగ్రహాలను పెట్టకూడదు. ప్రతి ఒక్కరూ ఎవరైనా విగ్రహాలు పెట్టుకోవాలనుకుంటే 1 ఫీట్ ఆరు కిలో అందరూ అలాంటి విగ్రహాలు మట్టి విగ్రహాలను వారి ఇళ్లలోనే పెట్టుకొని వారే దాన్ని నిమజ్జనం కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఆ నిమజ్జనం కూడా వాళ్ళ ఇంటి వద్దనే ఏదైనా ఒక పెద్ద పాత్రలో నీరు తీసుకొని ఆ మట్టి విగ్రహాలను ఖరీదించి ఆ నీటిని వాళ్ళ ఇంట్లో మొక్కలకు కానీ అలా యూజ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ముఖ్యంగా ప్రజలందరూ పాటించాలి. కానీ వీధుల్లో మాత్రం ఎక్కడ విగ్రహాలు పెట్టడానికి లేదు. పెద్ద విగ్రహాలు కూడా తెచ్చుకోవద్దు, చిన్న చిన్న విగ్రహాలు, అది కూడా మట్టి విగ్రహాలు తెచ్చుకొని వారి ఇళ్లలోనే చేసుకొని నిమజ్జనం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది సరే, వాళ్ళు చందాలు వసూలు చేసినా విగ్రహాలు అయితే పెట్టడానికి లేదు. అంటే నేపథ్యంలో వినాయక చవితి 22వ తారీఖు జరుపుకోవాలి, ఇళ్లలోనే లేదా దేవాలయాల్లోనే జరుపుకోవాలి. ఇది పర్మిషన్ ఇవ్వడం జరగదు. అదేవిధంగా వినాయక విగ్రహాలు ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్లకు మరియు టెంట్ ఇస్తారు కదా మండపం ఏర్పాటు ఇళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దయచేసి ఎవరూ కూడా కరోనాని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం బహిరంగంగా కానీ ఎక్కడే కానీ పూజలు లేకుండా ఎవరు ఇళ్లలో భక్తిభావాలతో వినాయక చవితి జరుపుకోవాలని మన కమిషన్ గారు మన ఈరోజు కరోనాతో వచ్చిన వారిని ఏ విధంగా వివక్ష చూపకూడదు అనేది మా దయచేసి అందరూ కూడా ప్రజలందరూ విజ్ఞప్తి చేయాలి. వివక్ష చాలామంది వివక్ష చూపుతున్నారు. ఇప్పుడు గుడిచడం దగ్గరనైతేనేమి కరోనా పాజిటివ్ వస్తేనే మా ఇంట్లోంచి వెళ్ళిపోవడం అని ఇవన్నీ కూడా చట్టరీత్యా నేరము. రీసెంట్గా కూడా మున్సిపల్ కమిషనర్ గారు దీనిపై అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరే కానీ కరోనా గురించి వివక్ష చూపకుండా కేవలం దేవాలయాలకు మాత్రమే పరిమితం కావాలని మనస్ఫూర్తిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నెల 22వ తేదీ చేసుకుంటారు. దానికోసం ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ వినాయకులు 1 టన్ లిమిట్స్లో తయారు చేసే వాళ్ళకు కూడా నోటీస్ సర్వ్ చేశారు, 1 టన్ వాళ్ళు చేశారు, మేము కూడా చెప్పాము. ఆల్రెడీ పాత విగ్రహాలు కూడా ఉన్నాయి అన్నారు, అవి ఏమైనా పల్లెలు తీసుకుపోతారని తీసుకోవద్దని కూడా చెప్పాము. పల్లెలు కూడా మేము ఇప్పుడు ఊర్లో ఒక ఆర్డర్ని పంపించేసి అనౌన్స్ చేస్తున్నాము. ఏంటంటే చిన్న చిన్న విగ్రహాలే పెట్టేసేసుకొని ఇంటి దగ్గరనే చేసుకోవాలి, పెద్ద విగ్రహాలు ఎవరు పెట్టేవారు. అది ఎందుకంటే మనకు అందరూ తెలుస్తుంది ఈ దేనికోసము, ఈ కరోనా వైరస్ బాగా స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి అట్లా గుంపులు గుంపులు చేసుకొని మళ్ళీ స్ప్రెడ్ అయ్యి మళ్ళీ బాధపడేదానికల్లా ముందే వాళ్ళకు అనౌన్స్ చేయడం. అందుకే ఆఫీసర్లు అందరూ చెప్పేది దాని గురించే. అట్లా చేసుకోకుండా వాళ్ళ ఇంటి దగ్గర మట్టి విగ్రహాలు చిన్నవి పెట్టేసేసుకొని వాళ్ళే నిమజ్జనం చేయాలి, వండే అట్లా పెట్టించేసేసుకొని ఈ పరిస్థితిలో చేసుకోవాలని మేము కోరుతున్నాము. ఆ విధంగా ఎవరైనా పాటించకుండా పెద్ద విగ్రహాలు ఏంటంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసేసుకోవడము, చట్టపరంగా ఏ కేసులు కట్టాలో కేసులు కడతాము. అట్లా మీ దృష్టికి ఏదైనా వచ్చి